హలో, నేను డాక్టర్ సమీరా. ఐమ్ ఎ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అట్ వీనాయన్ హాస్పిటల్ బేగంపేట. సో ఇవాళ మనం పెరియనల్ డిసీజెస్ గురించి మాట్లాడుకుంటున్నాము. సో కంటిన్యూయేషన్లో ఈ పెరియనల్ డిసీజెస్ అంటే ఫిజర్, ఫిస్చులా, హెమరాయిడ్స్ ఇలాంటి కండిషన్స్తో బాధపడుతున్న పేషెంట్స్లో ప్రతి ఒక్కళ్ళకి సర్జరీ మ్యాండేటరీయా అనే క్వశ్చన్ చాలా కామన్గా అరైజ్ అవుతుంటుంది. సో దానికి దేర్ ఇస్ నో వన్ స్ట్రెయిట్ ఆన్సర్. ఫిస్చులాస్కి మాత్రం యూజువల్గా సర్జరీ ఇస్ ద ఓన్లీ మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్. సో కొన్ని ఫిస్చులాస్ మనం యాంటీబయోటిక్స్ వాడినప్పుడు అలా కొంచెం క్వైట్గా ఉన్నా కూడా మళ్ళీ అవి రీయాక్టివేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఫిస్చులాకి మాత్రం కన్జర్వేటివ్ మెథడ్స్ అంటే సర్జరీ లేకుండా ట్రీట్ చేసే మెథడ్స్ అనేవి ఎక్కడ కూడా వాడట్లేదు. ఫిస్చులా ఉంటే కనుక సర్జరీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వే ఆఫ్ ట్రీట్మెంట్ అండ్ ప్రాబబ్లీ ది ఓన్లీ వే ఆఫ్ ట్రీట్మెంట్. అదే ఫిజర్స్ అండ్ హెమరాయిడ్స్కి వచ్చేసరికి కొన్ని కేసెస్లో ఎస్పెషలీ ఎర్లీ డిసీజ్తో ప్రజెంట్ అయిన వాళ్ళు అంటే తొందరగా డాక్టర్ దగ్గరికి వచ్చిన వాళ్ళల్లో కొంతమందిలో కన్జర్వేటివ్గా ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ సక్సెస్ రేట్ అనేది పేషెంట్ లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మీద కూడా చాలా మటుకు డిపెండెంట్గా ఉంటుంది. సో ఈ ఫిజర్ ఆర్ హెమరాయిడ్స్ ఎర్లీగా ఉన్నప్పుడు అండ్ క్రానిసిటీలోకి వెళ్ళక ముందే కనుక పేషెంట్ మన దగ్గరకు వస్తే వీటిని కొన్ని ఆయింట్మెంట్స్ ద్వారా హీల్ చేయడానికి, సైజ్ ష్రింక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అట్లాగే స్టూల్ సాఫ్నర్ సిరప్ కూడా మీ డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. సో స్టూల్ని సాఫెన్ చేయడం వల్ల కూడా అండర్లయింగ్గా ఉండే కాన్స్టిపేషన్ని కనుక కొన్ని వారాల వరకు కరెక్ట్ చేసుకుంటే ఇవి మళ్ళీ కొంచెం క్వయట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో కొన్ని మంత్స్ వరకు, కొన్ని ఇయర్స్ వరకు కూడా సిమ్టమ్ ఫ్రీ పీరియడ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. బట్ దిస్ ఈజ్ వెరీ వెరీ పర్సనల్ అన్నమాట. అంటే ప్రతి పేషెంట్కి ఇది ఇలాగే చేయొచ్చు అనేది మనం జనరలైజ్ చేయలేము. సపోజ్ ఎర్లీ ఫిజర్, ఎర్లీ హెమరాయిడ్స్ ఉన్న పేషెంట్లో థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉందనుకోండి, అప్పుడు ఇట్స్ నాట్ వైజ్ టు వెయిట్. సో ఇలా పేషెంట్ బట్టి, పేషెంట్ బాడీ హ్యాబిటస్ బట్టి, హ్యాబిట్స్ జనరల్ లైఫ్ స్టైల్ బట్టి డెసిషన్ అనేది తీసుకోబడుతుంది. బట్ ఏ డాక్టర్ అయినా కూడా ఒక పాసిబిలిటీ ఉంటే కనుక తప్పకుండా కన్జర్వేటివ్గా ట్రీట్ చేయడానికి ట్రై చేస్తారు. సో ఈ పైల్స్, ఫిజర్, ఫిస్చులా ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ అడ్వైజ్ ఏంటి అంటే ఎర్లీగా డాక్టర్ని అప్రోచ్ అవ్వండి. ఎర్లియర్ ద బెటర్. లేట్ చేస్తున్న కొద్దీ డెఫినెట్లీ సర్జరీలో ల్యాండ్ అప్ అవుతారు. బికాజ్ ఇది ఒక రికరింగ్ ప్రాబ్లం అనమాట. అంటే ఒక్కసారి తగ్గినా కూడా మళ్ళీ ఒక 2 to 3 months ఫ్యూ మంత్స్లో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్స్ ఇంపార్టెంట్ దట్ యూ ప్రెజెంట్ ఎర్లీ టు ద హాస్పిటల్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ బాధపడుతున్న వాళ్ళు డూ కన్సల్ట్ విత్ అస్ అట్ వీనాయన్ హాస్పిటల్ బేగంపేట్. థ్యాంక్ యూ.